అనంతపురం జిల్లాలో అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు ప్రభాకర్ చౌదరి. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాస్, నగర అధ్యక్షుడు ఆదినారాయణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గతంలో వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి పనిచేశారు, ఉద్యమంలో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి నవరత్నాలు ఆశ చూపిన పద్ధతికి మోసపోయి వైసీపీకి పనిచేశారు. కానీ మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం, తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వీళ్ళందరూ కలిసి రావడం ఒక మంచి పరిణామం. అనంతపురం నగరంలో అర్బన్ నియోజకవర్గంలో మార్పుకు ఈరోజు శ్రీకారం చుట్టినట్లయింది, మార్పు ఈ రోజుతో మొదలైందని మేము భావిస్తా ఉన్నాం. మరి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖర్చు పడుతున్నట్టు జిల్లా పోవడమే కాకుండా ముఖ్య కేంద్రంలో కూడా మనం ఓటమి చెందాము. దీనికి కారణాల జోలికి నేను బోధించుకోలేదు, కానీ ఒకటి మాత్రం మనం గుర్తించుకోవాలి. నేను మీ ద్వారా వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విమర్శలు చేశారు. అవినీతి జరుగుతూ ఉంది, అవినీతి జరుగుతూ ఉంది. ఈ రోజు నేను వేదిక ద్వారా సవాల్ చేస్తున్నా, ఎవరైనా తప్పు చేసింటే ఏమై ఈ మీరు పత్రికల ద్వారా కానీ లేదా ప్రభుత్వ పరంగా ఒక నివేదిక తీసుకొని ఈ తప్పు చేశారు, ఇక్కడ అవినీతి చేశారని చెబితే ఆ రోజు కూడా చెప్పారు నడి రోడ్లో తల తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ రోజు కూడా అధికారం మీద సిద్ధంగా ఉన్నామని చేస్తున్నా. నిజాయితీకి నిదర్శనంగా ఒక సామాజిక శ్రేయస్సు కోసం ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా మెలిగి ఈ సమాజంలో మన తెలుగుదేశం పార్టీ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే అవినీతికి అతీతంగా మనం పయనించాం. మిమ్మల్ని అందరూ కూడా నేను ఒకటే అభ్యర్థిస్తున్నా, 5 సంవత్సరాల్లో మనం చేసింది ప్రజలకు సరిగా చెప్పుకోలేకపోయినటువంటి వాదన నాలో ఉంది. క్రియాశీలక నాయకులను కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కొందరు మనం ఆ యొక్క వాస్తవాన్ని మర్చిపోయి ఆ అధికారం కోసం తాపత్రయపడి ఆ పావులాటలో